ఆగస్ట్ 14 ధర్మశాస్త్రం మరియు ధర్మశాస్త్ర పరాయణత్వం కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 12 నుండి 18 వరకు ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ స్వాతంత్రం ఉండును కొరింథీలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం క్రైస్తవులు ధర్మశాస్త్రం క్రింద జీవించరు అయితే దీని అర్థం మనం కట్టుబాటు లేని వారమని కాదు దేవుని ఆత్మ దేవుని వాక్యాన్ని మన హృదయాలపై రాస్తాడు తండ్రి మన అంతరంగంలో అనుగ్రహించిన నూతన జీవం కారణంగా మనం ఆయనకు లోబడతాం ధర్మశాస్త్ర పరాయణత్వం యొక్క ఆకర్షణ మనలో ఇప్పటికీ ఉంది పౌలు దినాల్లో యూదా మత క్రైస్తవులు చేసినట్టే తప్పుడు మత శాఖలకు చెందినవారు నామకార్థ క్రైస్తవులను సంఘ సభ్యులను వారి వశం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు మనం తప్పుడు మత శాఖలను గుర్తుపట్టడం నేర్చుకోవాలి వారి బోధలను తిరస్కరించాలి అయితే సువార్తనే బోధించినప్పటికీ ధర్మశాస్త్ర పరాయణత్వ పోకడలు కలిగి తమ సభ్యులను పరిపక్వత లేని వారుగా అపరాధ భావం గలవారుగా భీతావహులుగా ఉండిపోయేలా చేసే సంఘాలు కూడా ఉన్నాయి వారు పైపై విషయాలు బోధించడానికే అధిక సమయం వెచ్చించి ఆంతరంగిక జీవితాన్ని పెంపొందించడాన్ని నిర్లక్ష్యం చేస్తారు వారు ప్రమాణాలను హెచ్చిస్తారు పాపాన్ని ఖండిస్తారు కానీ వారు ప్రభువైన యేసుక్రీస్తును గొప్ప చేయడంలో విఫలమవుతారు చెప్పడానికి విచారంగా ఉంది కానీ కొన్ని కొత్త నిబంధన సంఘాలు పాత నిబంధన పరిచర్య చేస్తున్నాయి పౌలు తన స్వంత పరిచర్య విజయవంతంగా 2 కొరింథీ 2:14 మరియు మహిమకరంగా 3వ అధ్యాయం 17-18 వచనాలు ఉందని అన్నాడు అవి రెండూ కలిసే వెళ్తాయి మన పరిచర్య దేవుణ్ణి మహిమపరిచేదైతే మనం విరమించ వీళ్ళలేదు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీరు మీ జీవితంలో గమనించిన ఆత్మయందలి స్వాతంత్రం తాలూకు నిదర్శనాలు ఏవి ఆమేన్.